అందరికీ నమస్కారం. కథ తోబుట్టువు, రచయిత ఎండి ఎస్తాన్. ఇక కథలోకి వెళ్ళిపోదామా? మరి సూపర్ మార్కెట్ లో షాపింగ్ చేస్తున్న నేను అక్క అన్న పిలుపు విని వెనుతిరిగి చూశాను. ఆశ్చర్యంతో నా నోట మాట రాలేదు. ప్రియా నవ్వుతూ నిలబడి ఉంది. ఏంటక్క అలా చూస్తున్నావు? నేను ప్రియని మరచిపోయావా? అంది ప్రియా. నా చేతిలోని ప్యాకెట్స్ పక్కన పడేసి దాని భుజాలు పట్టుకుని, సొంత చెల్లిని ఏ అక్కైనా మర్చిపోతుందటే, ఎన్నాళ్ళు ఎన్నాళ్ళయిందే నిన్ను చూసి. ఎలా ఉన్నావు ప్రియా? అన్నాను. నేను బాగానే ఉన్నానక్క, నువ్వెలా ఉన్నావు? బావా, అమ్మా, నాన్నగారు ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు. ఇంతకీ మీ వారు ఏం చేస్తున్నారు? నిన్ను బాగా చూసుకుంటున్నారా? ఓ ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తున్నారక్క. ఉన్నతమైన వ్యక్తిత్వం ఆయనది. నన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటున్నారనుకో, మెరుస్తున్న కళ్ళతో చెప్పింది ప్రియా. పోనీలే, నువ్వు సంతోషంగా ఉన్నావు నాకంతే చాలు, మనస్ఫూర్తిగా అన్నాను. అక్క, మా ఇల్లు ఇక్కడికి దగ్గరే, వెళ్దాం పద, ఉత్సాహంగా అంది ప్రియా. ఇప్పుడా? మరెప్పుడైనా వస్తాన్లే. లేదు, పదొక్క అంటూ అది నా చెయ్యి అందిపుచ్చుకోవడంతో ఇక వెళ్ళక తప్పలేదు. నేను ప్రియా అక్క చెల్లెళ్ళం. మా అమ్మా నాన్నలకు మేమిద్దరమే సంతానం. మా ఇద్దరిని అమ్మా నాన్న అల్లారు ముద్దుగా పెంచారు. మేమిద్దరం కూడా ఎంతో ప్రేమగా ఆప్యాయంగా ఉండేవాళ్లం. నా పెళ్లి జరిగిన కొన్నాళ్లకు నాన్నగారు ప్రియ కోసం సంబంధాలు వెతకనారంభించారు. ఒక మంచి సంబంధం వచ్చింది. పెళ్లి చూపులకు ఏర్పాటు చేస్తుంటే అప్పుడు ప్రియా పిడుగులాంటి వార్త చెప్పింది. తమ కాలేజీలో ఓ అబ్బాయిని ప్రేమించిందట. పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటాను, ఈ పెళ్లి చూపులకు ఒప్పుకోనంది. నాన్నగారు కోపడ్డారు, భయపెట్టారు, బ్రతిమాలారు. అయినా అది దాని పట్టు వీడలేదు. చావనైనా చేస్తాను కాని అతన్ని తప్ప మరొకతన్ని చేసుకోలేనని తెగేసి చెప్పింది. ఈ తతంగమంతా జరిగే లోపులే పెళ్లివారు వచ్చేశారు. వాళ్ల ముందే ప్రియ ధైర్యంగా చెప్పింది ఈ పెళ్లి చూపులు తనకిష్టం లేదని, పెళ్లి అంతకన్నా ఇష్టం లేదని. దాంతో వాళ్లు నాన్నగారికి చివాట్లు పెట్టి వెళ్లిపోయారు. నాన్నగారికి కోపం కట్టలు తెంచుకుంది. ప్రియ మీద చేయి చేసుకున్నారు. అది నాన్నగారు కాళ్ళు పట్టుకుని బ్రతిమాలింది. అతనితో తన పెళ్లి జరిపించమని ప్రాధేయపడింది. కాని నాన్నగారు ఒప్పుకోలేదు. ఇప్పటికే నా పరువు పోయింది, మన కులం కాని వాణ్ణి నీకిచ్చి పెళ్లి చేసి ఉన్న కొద్దిపాటి పరువును కూడా నేను పోగొట్టుకోలేను అన్నారు. దాంతో అది ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఆ అబ్బాయిని పెళ్లాడింది. ఇక అక్కడ నుంచి మా కుటుంబానికి అది శత్రువైపోయింది. నాన్నగారైతే తన దృష్టిలో తన చిన్న కూతురు చచ్చిపోయిందన్నారు. నేను మాత్రం నా తోబుట్టువును మరవలేకపోయాను. అది నా తొలి స్నేహితురాలు, దాన్ని నేనెలా మరవగలను? నాకు పూర్తి విరుద్ధం మా ఆయన. ఆయన డబ్బు మనిషి. ఏదో విధంగా ప్రియ నాన్నగారికి శత్రువైపోతే నాన్నగారు తన తదనంతరం ఆస్తి మొత్తం ఆయన పేరు మీద రాసేస్తారని ఆయన ఆశ. అందుకే వీరు చిక్కునప్పుడల్లా ప్రియ గురించి విషం కక్కుతూ నాన్నగారిని రెచ్చగొడుతుంటారు. దాని మాటను నాన్నగారు వినలేదు. అది కూడా తొందరపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఇద్దరిది తప్పే. అదేదో విషయం కొంచెం చల్లబడ్డాక ఆలోచించి నిర్ణయం తీసుకుని ఉంటే సరిపోయేది. నాకు ప్రియని చూడాలని మనసు లాగేస్తున్నా ఆయన ఒప్పుకోరన్న భయంతో ఊరుకున్నాను. ఇప్పుడు ప్రియ స్వయంగా కనబడేసరికి చాలా ఆనందంగా ఉంది. అక్క, ఇదే మా ఇల్లు అని ప్రియ పిలవడంతో ఆలోచనల నుంచి తేరుకున్నాను నేను. ఎవరమ్మా? అరే, మీ అక్క కదూ అంటూ ఎదురొచ్చి ప్రశ్నించింది ఓ పెద్దావిడ. ఎలా కనిపెట్టారత్తయ్యా? ఆశ్చర్యంగా అడిగింది ప్రియ. పోలికలు చూస్తే తెలియడంలే. రామ్మా, కూర్చో, నీ చెల్లెలు ఎప్పుడు నిన్నే తలుచుకుంటూ ఉంటుంది. నేను ఆ ఇంటిని పరిశీలనగా చూస్తూ సోఫాలో కూర్చున్నాను. అది చాలా చిన్నిల్లే అయినా చక్కగా ఉంది. ప్రియ వెళ్లి కాఫీ తీసుకొచ్చింది. అప్పటి వరకు ఆమె ప్రియను పొగుడుతూనే ఉంది. మా అమ్మా నాన్నల గురించి ఒక్క విమర్శ కూడా చేయలేదు. అదే ఆమెలో నాకు నచ్చిన విషయం. కాఫీ తాగి నేను బయలుదేరబోతుంటే, ఉండు, భోజనం చేసి వెళ్దువు,
ఈ లోపల ఆయన కూడా వచ్చేస్తారు అంది ప్రియా. లేదమ్మా, మీ బావగారు వచ్చేసుంటారు. ఇప్పుడు ఇల్లు తెలిసిందిగా, మరెప్పుడైనా వస్తుంటారులే అన్నాను. నువ్వైనా నన్ను మర్చిపోవద్దక్క, అప్పుడప్పుడు వస్తుండు, చమ్మగిల్లిన కళ్ళతో చెప్పింది ప్రియా. నేను ఇంటికి వచ్చేటప్పటికి ఆయన ఆఫీసు నుంచి వచ్చేశారు. ఎక్కడికి వెళ్ళావు ఎంతసేపు? షాపింగ్ కని వెళితే మన ప్రియ కనిపించిందండి ఉత్సాహంగా అన్నాను. కనుబొమ్మలు ముడివేస్తూ కనిపిస్తే అడిగారాయన. ఆయన ముఖంలో కనిపిస్తున్న కోపం చూసి భయమేసి తనే పలకరిస్తేను అన్నాను. దానికి సిగ్గులేదు. దాంతో మాట్లాడడానికి నీకు కూడా సిగ్గు లేకుండా పోయిందా? ఆ మాటతో నాకు కూడా కోపం వచ్చేసింది. అంత కాని పని అదేం చేసింది అడిగాను. అంటే నీ ఉద్దేశంలో లేచిపోవడం మంచి పనంటావా? వ్యంగ్యంగా అడిగారాయన. అది లేచిపోలేదు. రోషంతో నా గొంతు వణికింది. అంతకు మించి నా నోరు పెగల్లేదు. సరేలే, పండగకు పిలిచేందుకు రేపు మీ అమ్మా నాన్న వస్తున్నారని ఇందాకే ఫోన్ చేశారు. వాళ్ళు రాని నీ విషయం చెబుతాను అంటూ విసురుగా బాత్రూంలోకి వెళ్ళిపోయారాయన. అమ్మా నాన్న వచ్చినా నాలో ఎలాంటి ఆనందము ఉత్సాహము కలగలేదు. వాళ్లతో ముభావంగానే ఉన్నాను. రాత్రి భోజనాలప్పుడు అమ్మ అడిగింది, ఏంటే అలా ఉన్నావు, ఒంట్లో బాగోలేదా? లేదమ్మా, మనసు బాగోలేదు అన్నాను. ఎలా బాగుంటుంది? అట్టమైన వాళ్ళందరినీ కలిసి వారి బాధలను విని వాళ్లను ఓదార్చి వస్తోందిగా అన్నారాయన. ఏంటయ్యా, అది కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు అడిగారు నాన్నగారు. నిన్న మీ పెద్ద కూతురు సౌజన్యాదేవి గారు మీ చిన్న కూతురు సుప్రియ గారిని కలిసి ఆమె బావోగురు అడిగి వచ్చారు. ఎందుకు మాట్లాడావంటే నా మీద ఇంతెత్తున లేచారు. ఇదిగో అప్పటి నుంచి ఇలా ఉన్నారు. నాకు చిన్న కూతురు ఎక్కడిదయ్యా? మీ ఆవిడ ఒక్కతే కదా నా కూతురు, తాపీగా అన్నారు నాన్నగారు. చివ్వున తలెత్తి నాన్నగారిని చూశాను. అంటే ప్రియ మీ కూతురు కాదా నాన్న? ఆవేశంగా అడిగాను. అది ఒకప్పటి మాటమ్మా, ఎప్పుడైతే అది నా మాటను కాదని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందో అప్పుడే అది నా దృష్టిలో చచ్చిపోయింది. మీరు తెంపుకోవాలన్నా తెగిపోయేది కాదు నాన్న రక్త సంబంధం. అయినా ప్రతి తల్లిదండ్రులు కోరుకునేది తమ పిల్లల సుఖ సంతోషాలనే కదా నాన్న. మన ప్రియ తాను కోరుకున్న వాడితో ఎంతో ఆనందంగా ఉంది. అది తొందరపడి నీ మనసును బాధ పెట్టింది, కానీ అది చిన్నపిల్ల. మీరు పెద్ద మనసుతో దాన్ని క్షమిస్తే అది ఎంతో పొంగిపోతుంది. కొన్ని తప్పుల్ని మాత్రమే క్షమించగలం. ఎలాంటి తప్పునన్నా క్షమించాల్సింది ఆ దేవుడు. నేను దేవుడంత గొప్పవాణ్ణి కాను, కాలేను. ఎంత కాదన్నా, అది మీ కన్నబిడ్డ నాన్న. తమ పిల్లలను తల్లిదండ్రులే కాదంటే వారికి దిక్కెవరు నాన్న? తల్లిదండ్రులు పొరుగు మర్యాదల గురించి పట్టించుకోని పిల్లలను కన్నబిడ్డలని ఎలా అంటాము? నమ్మక ద్రోహులు అంటాము. నేను చూసిన సంబంధాన్ని నువ్వు చేసుకున్నావు, నువ్వు ఆనందంగా లేవు. మీకంటే మీ సుఖ సంతోషాల తపన మాకెక్కువమ్మా. నువ్వు ఎన్నైనా చెప్పు, నాకున్నది నువ్వు ఒక్కదానివే. కూతురు, కొడుకైనా అల్లుడైనా ఉత్తముడైన నీ భర్త ఉత్తమ్, ఆయన వైపు ప్రశంసాపూర్వకంగా చూస్తూ చెప్పారు నాన్నగారు. ఆ మాటతో నాకు చిర్రెత్తుకొచ్చింది. 3 లక్షల కట్నాన్ని మీ దగ్గర నుంచి ముక్కుపిండి వసూలు చేసిన ఈయన మీ దృష్టిలో ఉత్తముడైతే మీ నుంచి 1 పైసా ఆశించిన ప్రియ భర్త సర్వోత్తముడు నాన్నా, కోపంగా అన్నాను. ఆ మాటతో ఆయన ముఖం కందగడ్డలా మారిపోయి నా వైపు ఉరిమి చూశారు. సరేలేమ్మా, అవన్నీ ఇప్పుడెందుకు? కానీ మేమిక్కడకు వచ్చింది మీ ఇద్దరిని పండక్కి పిలిచేందుకు కాని తగుబులాడుకునేందుకు కాదు. నువ్వు కూడా అనవసరమైన వ్యక్తుల గురించి వాదులాడి టైం వేస్ట్ చేసుకోకు. మీరిరువురు పండక్కి ఇంటికి రండి, హాయిగా సెలబ్రేట్ చేసుకుందాం అంటూ చేయి కడిగేందుకు నాన్నగారు లేచారు. అయితే నా నిర్ణయము వినండి నాన్న, మీరు కనుక ఈసారి పండక్కి ప్రియను దాని భర్తను పిలవకుంటే నేను మీ గడప తొక్కను. మీ పెద్ద కూతురు కూడా చచ్చిపోయిందనుకోండి, పేగుబంధాన్ని తెచ్చుకునే గుండె నెప్పరం మీకెలాగూ అలవాటేగా చెమ్మకిల్లిన కళ్ళతో చెప్పిన నా వైపు
నాన్నగారు విస్మయంగా చూస్తుండిపోయారు. మరుసటి రోజు అమ్మ నాన్న బయలుదేరే ముందు నేను టిఫిన్ రెడీ చేస్తుంటే అమ్మ కిచెన్లోకి వచ్చింది. అయిపోయిందమ్మా, 5 నిమిషాల్లో టిఫిన్ రెడీ అయిపోతుంది అన్నాను. అమ్మ వచ్చి ఆప్యాయంగా నా నుదిటి మీద చుంబించింది. నేను ఆశ్చర్యం నుంచి తేరుకోకముందే అంది, నా కడుపున పుట్టి నాకన్నా ఎదిగిపోయావమ్మా, నీలాంటి కూతుర్ని కన్నందుకు నేను గర్వపడుతున్నాను తల్లి. ప్రియకు దూరమై ఈ తల్లి మనసు ఎంతో తల్లడిల్లుతోంది. అయినా మీ నాన్నగారి ముందు నేను నిస్సహాయురాల్ని, అందుకే ఆయన నిర్ణయాన్ని కాదని ప్రియతో కలవలేకపోయాను. అయితే నువ్వు రాత్రి ఆయనతో నీ మనసులోని భావాలను అంత స్పష్టంగా చెప్పడంతో నేను కూడా ధైర్యం చేసి ఆయన్ను నిలదీశాను. నాన్నగారు ఏమన్నారమ్మా? ఆతృతతో అడిగాను. మౌనముద్రలో ఉన్నారు. అయితే ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, ఆయనలో అంతర్మధనం మొదలయ్యింది. నాన్నగారు కారెక్కే ముందు నా వద్దకు వచ్చి పండక్కి వారం ముందే నువ్వు అల్లుడు మా ఇంటికి వచ్చేయండమ్మా అన్నారు. ఏంటి మాట్లాడవు, మరి ప్రియను పిలవాలంటే మాకు దాని ఇల్లు తెలియదుగా, నువ్వొస్తే అందరం వెళ్ళి పిలుద్దాం నవ్వుతూ అంటున్న నాన్నగారి వైపు ఆశ్చర్యంగా చూశాను. నాన్నగారు ఆప్యాయంగా నా తల నిమిరి, మీరిద్దరూ నా 2 కళ్ళమ్మా, పౌరుషంతో మూసుకుపోయిన నా కళ్ళు నీ మాటలతో తెరుచుకున్నాయి. నువ్వన్నట్టు పిల్లల తప్పులను తల్లిదండ్రులు కాకుంటే మరెవరు క్షమిస్తారో చెప్పు అంటున్న నాన్నగారి పాదాల మీద ఆనందంగా పడ్డాను నేను. బంధం ఎప్పటికీ భరించలేనంత బరువైనది కాదు, విడిపోయేంత విలువలేనిది కాదు. భరిస్తే బలమవుతుంది, అర్థం చేసుకోగలిగితే దాని విలువ పెరుగుతుంది. అమ్మ కడుపు నుండి ప్రాణం పోసుకున్న బంధం, ప్రాణం పోయే వరకు విడదీయలేని అనుబంధం, అది తోబుట్టువుల బంధం. అలాంటి తోబుట్టువులను కలిగిన వారు నిజంగా అదృష్టవంతులే కదండి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరి మీతో మీ తోబుట్టువులు ఎలా ఉంటారో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.